దశించిన దాన్ని వెనక్కి రక్షించుటకై
పై మంచి కుమారుడిగా ఆయన లోకంలోనికి వచ్చాడు. ఏం నశించిపోతుంది అంటే పాపంలో జీవించే అలాగే పాపంలో చనిపోతుంది తన వెనకాకే వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ పాపం నుండి నరకం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి దేవుని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన ఇచ్చే రక్షణ పరలోక రాజ్యం ప్రతి ఒక్కరూ పొందితే అది మనకి ఎంతో ఆశీర్వాదం. అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అందరికీ దయచేయను కాక. ఆశీర్వాదాలు దేవుని యొక్క మేలులు పొందాలని ప్రభుత్వం మనం చూస్తున్నాం. అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలని ప్రభుత్వం మనం చూస్తున్నాం. హల్లెలూయా. బలయేసువ రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువునికి సుమారు 100 సంవత్సరం సుమారు 100 చెల్లించుకున్నాం. ఈ సమయంలో మీ కొరకు విలువైనటువంటి దేవుని వర్తమానం మీకు తెచ్చి ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వర్తమానం ఆ యొక్క పుస్తకాల రూపంలో చూసిన పుస్తకాల రూపంలో మా యొక్క ప్రియులు మీకు అందిస్తున్నారు. వాటిని చదివి దేవుని మాటలో మరి శరీర ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని సహాయిస్తుంది కాబట్టి దినములు చెడు వెళ్ళక సమయం పోని కాస్త జీవితం చేసుకోవాలి. అజ్ఞానం వల్ల జ్ఞానం వల్ల నేర్చుకోవాలి. అలాగనే మరి దేవుని లేఖనం చూసినట్టు కాలము సంపూర్ణమని దేవుని రాజ్యం సమీపించి వారు మనసు పొందాలని దేవుని లేఖ సాధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క పుస్తకాలను తీసుకుని చదివి విని అందులో సంగతులు గ్రహించి ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. రక్షణ మనకు పరమును ఎకర ఎగర పాకుండా రాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి, క్రీస్తు ప్రభుని గురించిన కొన్ని కర్మశైలు తీసుకుని వస్తున్నాం. యేసుగా చెప్పిన మాట ఏమిటంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది క్షమాపణ కలుగుతుంది, ఆయన రక్తము ద్వారా మనందరికీ పాప క్షమాపణ కలుగుతుంది, దేవుడు చేసిన బలియాగాన్ని గుర్తించి ఆయన మన నమ్ముకుల ద్వారా మనం అందరము పరలోక రాజ్యములకు వారసులు అవుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్మమని దేవుని వారికి చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకోవాలన్న అవసరం ఎంతో ఉన్నది. కాబట్టి యేసుని గురించి మీకు వివరిస్తూ దేవుని యొక్క వాక్యం మధ్యలోకి తీసుకుని వస్తున్నాం. యేసుక్రీస్తు గారు నేటికీ కూడా సజీవుడైన దేవుడై ఉన్నాడు, మరణము గెలిచి లేచిన దేవుడు. అనేక మంది పెద్ద మహాపురుషులు కూడా మరణించారు. అలెగ్జాండర్ లాంటి మహా చక్రవర్తి కూడా మరణించాడు గాని తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు గారు మూడవ దినమున పత్రికల మీ అందరూ తీసుకుని వస్తున్నారు. వాటిని తీసుకుని చదవండి, దేవుని గురించి తెలుసుకోండి. మీ అందరూ రెండు పత్రికలు తీసుకుని రాబడుతున్నాయి. ఒకటి దేవుని తెలుసుకుంటే పైన సహాయము, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి అన్నది ఒక పత్రిక. రెండవది దేవుడి నుంచి ఒక
వ్యక్తి సహాయం ఎలా వస్తుంది అనేది మరొక పత్రిక. తర్వాత చింతలు జయించుట ఎలా. ఈ లోకంలో అనేక మంది ఎన్నో చింతల్లో నలిగిపోతా ఉన్నారు, ఎన్నో సమస్యల్లో ఎన్నో బాధల్లో నలిగిపోతా ఉన్నారు. కాబట్టి ఆ చింతలను జయించుట ఎలాగా అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుడు తెలుసుకుంటే ఎట్లు అనే ఈ పుస్తకంలో డైరెక్ట్గా దేవుడు ఏమయ్యాడు, మనం ఎలా ఉంటే దేవుని తెలుసుకోగలుగుతాం, ఒక మానవుడు దేవునికి ఎంత సమీపంగా వెళ్ళగలుగుతాడు, దేవుడు మానవుని ఎంత ప్రేమిస్తున్నాడు, మానవుని యొక్క స్థితి ఏమిటి, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఈ పత్రికలో వ్రాయబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని గురించి మీరు తెలుసుకున్నప్పుడు అది మీకు ఎంతో మేలు అవుతుంది, దేవుని నుంచి మేలు పొందడానికి కూడా మనకు ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఎదుట చేపడుతున్న ఈ రెండు పత్రికలు దేవుని తెలుసుకుంటే ఎట్లు, అలాగే పై నుండి సహాయము, అలాగే చింతలు జయించుకోయేలా ఈ పత్రికలు మీరు తీసుకోండి, చదవండి. తద్వారా దేవుని గురించి తెలుసుకుని దేవునికి సమీపంగా వచ్చి ఆయన చేస్తే మేలు పొందండి. అలాగే ఈ లోకంలో మన మరణము తర్వాత పరలోక రాజ్యములు కూడా సంపాదించుకోవాల్సినదిగా మనం చేస్తున్నాం. కనుగొందరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని హృదయపూర్వకంగా అడగడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి దేవుని కనుగొనగలుగుతాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ లోకంలో హృదయ శుద్ధి ఒక మానవునికి ఎలా వస్తుంది, మానవుడు జన్మత పాపి కర్మత పాపి ఉన్నాడు. మరి పాపంలో పుట్టి పాపంలో పెరిగే మేనం మానవుడు పరిశుద్ధుడిగా ఎలా మారగలుగుతాడు. ప్రియులారా, కామ క్రోధ మద మత్సరములు గెలిచిన యేసయ్య పరిశుద్ధాత్మను మనకు స్వాస్థ్యంగా ఇచ్చారు. ఆయన ఆత్మ ద్వారా మన పాపమును జయించగలుగుతాం. పాపములను వచ్చే జీవితం మరణం అని దాని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని గురించి తెలుసుకోండి, తద్వారా ఆత్మీయ మేలు పొందవలసినదిగా, రక్షణ పొందవలసినదిగా, పరలోక రాజ్యం మీరందరూ కూడా సంపాదించుకొని నిత్య నరకం నుండి సమృద్ధైన దేవుని బిడ్డలకు అనుగ్రహింప చేసి ఈ నూతన సంవత్సరంలో నేను గణపరిచే మార్గం ఈ బిడ్డలకు అనుగ్రహింప చేసి చేతి పైన అంతటిని కూడా దీవంతో నింపు మన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, సమాజ ప్రభుదేశ క్రీస్తునామంలో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని సమయం తెలివిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న జిల్లాలో నా ఇద్దరు రండి, మీకు విశ్రాంతి కలిగిస్తున్నామని దేవులందరూ తెలుస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా కానీ ఈ లోకంలో విడిచి వెళ్ళాల్సింది దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రభునందు గ్రామవాసులకు శుభవార్త. ఆయన తన ప్రజలను గారి పాపము నుండి ఆయన రక్షించను, కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టగలను అని
దేవుడి దూతలు చెప్పారు ఆయన ప్రజలందరూ కూడా పాపముల నుండి రక్షించే దేవుడు అనగా మారు మనస్సును కలుగజేసే దేవుడు బ్రతుకును మార్చే దేవుడు అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో వచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే ఆ వ్యక్తి హృదయం మార్చబడుతుంది, దురాత్మ నుండి విడిపించబడతారు, మంచి మనస్సు కలిగి జీవించగలుగుతారు, దేవుని భయం కలిగి పరిశుద్ధ జీవితం జీవించగలుగుతారు. ప్రియులారా, తద్వారా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవుడు కూడా పరిశుద్ధతను పొంది అలోక రాజ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి నీతి మంతుడుగా మార్చబడగలుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు మతం మార్చడానికి మనకి రాలేదు, కులం మార్చడానికి రాలేదు, కానీ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన పరివర్తన ఉన్నాడు, అందుకే యేసుక్రీస్తు ప్రభువు కలవరి సేవలు తన ప్రాణాన్ని మానవులందరి కొరకు పెట్టారు. రక్తం చిన్నించుకున్న పాపక్షమాపణ కలగదు, ఆ రక్తం దేవుడే చిన్నించాలి కలుగు చేస్తున్నారు. ప్రియులారా, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, కాబట్టి మారు మనసు పొంది ఈ శుభవార్త నమ్మండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ మధ్యలోనికి మేము తీసుకుని వచ్చిన శుభవర్తమానం ఏంటి అంటే మానవులారెవరు వారి పాపం నుండి నశించిపోవాల్సిన అవసరం లేదు, మానవుల కొరకు దేవుడు బలివేదము చేశాడు. మనం నమ్ముకున్నట్లయితే మన పాపంలో క్షమాపణ కలుగుతుంది, మనకు పరలోక రాజ్యము దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, మీ మధ్యలోనికి దేవుడు తెలుసుకుంటే ఎట్లు పైనుండి సహాయము, అలాగే పిల్లరా చింతను జయించట ఎలాగో మొదలైన కరపత్రికలు మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నాం. ఇవి దేవుడి గురించిన పత్రికలే కానీ దేవుడి గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. అంతేకాని ఇవి మన దగ్గర ఉంచుకున్నప్పుడు మనకి ఏ నష్టము లేదు. పిల్లరా, ఎవరైనా చదవచ్చు. దాని విధంగా ఒక మాట ఉంది, యేసుక్రీస్తు అందరికీ గొప్ప అవకాశం ఉందండి. యేసయ్య చెప్పాడు, ఆయన నమ్ముకున్న వారందరికీ దేవుడి పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇస్తానని చెప్పాడు. దేవుడి పిల్లలుగా మనం మార్చబడినప్పుడు మన పరలోక రాజ్యములకు హక్కులాడలు అవుతాం. కాబట్టి మీ వచనానికి తేబడుతున్న ఈ పత్రికలు తీసుకొని చదవండి. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, దేవుని గురించి తెలుసుకోండి, దేవుని అన్వేషించండి. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఏమి దీవించను గాక. పిల్లల చేత చదివించుకోండి.